దాసులార కరణిని యేసు ప్రేమతో స్వంతము చేసేదం దాసులార కరణిని యేసు ప్రేమతో స్వంతము చేసేదం ప్రేమతో యేసుని చాటేదం ప్రభుని చూపింతుం చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింప దాసులార కరణిని యేసు ప్రేమతో సొంతము చేసేదం మీ అందరికీ నా వందనాలు. మా యొక్క ఈ సాధారణ పరిచర్య కార్యక్రమాన్ని తిలకిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మేము చేసినటువంటి ఈ చిన్న పరిచర్యలో దేవుడు చాలా అద్భుత కార్యాలు చేశాడు, చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు, చాలా ఘనకార్యాలు చేశాడు, చాలామందికి స్వస్థలు ఇచ్చాడు. అమోఘమైనటువంటి కార్యాలు కూడా దేవుని యొక్క ప్రవక్తల నాటి కార్యాలు కూడా నా జీవితంలో నేను జరగటం చూశాను. ఇప్పుడు మా విశ్వాసి ఆమె తన జీవితంలోనూ తన కుటుంబంలో జరిగిన కార్యక్రమాన్ని గురించి తన యొక్క మేలుకరమైన సాక్ష్యాన్ని మనకు వివరిస్తుంది. అందరికీ వందనాలు. నా జీవితంలో జరిగిన సాక్ష్యం చెబుతున్నాను. బాబాయ్కి కూడా వందనాలు. నాకు జరిగింది ఏంటంటే ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం కరోనా వచ్చింది. మా పాపకు పెద్ద పాపకు హాస్పిటల్లో చేస్తుంది, మా పెద్ద పాపకు వచ్చింది. ఆ పాప హోమ్ క్వారంటైన్లో ఉండమన్నారు, ఇంటికి వచ్చింది. ఆ పాప వచ్చినాక ఆ పాప వల్ల మాకు ఇద్దరికీ వచ్చింది. మేము ఎంతో బాధపడుతున్నాము. మాకెవరూ సాయం చేసిన వాళ్ళు లేరు, మమ్మల్ని ఆలకించిన వాళ్ళు లేరు, మమ్మల్ని పలకరించిన వాళ్ళు లేరు. మేము ఏడ్చుకుంటా ఏమి, అందరూ చనిపోతున్నారు ప్రభువా, మేము కూడా చనిపోతామేమో అని చెప్పి మేము ఎంతో బాధపడి ప్రార్థన చేసుకుంటున్నాము. ఎవరు ఆలకించిన వాళ్ళు లేరు. పంచాయతీ వాళ్ళకు కూడా తెలిసింది, వచ్చి మీకు మేము పైన అంతస్తులో ఉంటున్నాము, అమ్మ కళ్యాణ మండపం దగ్గర దానిలో పైన ఉంటున్నాము. అందరూ కరోనా వచ్చిందని చెప్పి అందరూ అనుకుంటున్నారంట, మాకైతే తెలీదు. మేము ఎంతో లోపల 20 రోజులు లోపలే ఉన్నాము. బ్లీచింగ్ పౌడర్ వచ్చి కొట్టారంట, ఇక్కడ ఏంటి ఏమైంది ఏమైందని చెప్పి అందరూ భయపడ్డారంట. పక్కలమ్మటి వాళ్ళు కూడా ఆ కరోనా వచ్చిన ఇక్కడ ఎందుకు ఉంచారు, వాళ్ళని పంపించేయక మా పక్కలమ్మటి వాళ్ళకు కూడా వచ్చొద్దని చెప్పి ఓనర్ గారికి చెప్పారంట. అయినా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు కరోనా వస్తే అని చెప్పి ఆమె కూడా ఉందంట. మేమేం భయపడలా, దేవుడు ఉన్నాడు మాకు. ఎవరేమనుకున్నా సరే మేమేం భయపడము. దేవుడు చిత్తం, దేవుడి చిత్తం. మమ్మల్ని తీసుకెళ్తే తీసుకెళ్తారు, ఉంచగలిగితే ఉంచుతారు అని చెప్పి మేము ప్రార్థన చేసుకొని పూట పూటకి పిల్లలు నేను ఏడ్చుకుంటున్నాము. తర్వాత బాబాయికి తెలిసింది, మా సంఘస్తులకి తెలిసింది. బాబాయ్ వచ్చాడు, డోర్ కొట్టాడు. డోర్ కొట్టి మా చిన్నపాప వెళ్ళింది డోర్ ఎవరు కొట్టారని. వెళితే బాబాయ్ కనిపించాడు. మా తాతయ్య మా ఇంటికి రావద్దు, మాకు మా ముగ్గురికి కరోనా వచ్చింది తాతయ్య, రావద్దు లోపలికి అని చెప్పాను అంది. అంటే మా అమ్మ ఏం కాదమ్మా, మనకు దేవుడు ఉన్నాడు అని చెప్పి అన్నాడు. నేను వస్తానమ్మా, ఏం కాదు, మీరు భయపడొద్దు, నేనున్నానని చెప్పి లోపలికి వచ్చాడు. మాకు దేవుడు మాటలు చెప్పి ప్రార్థన చేశాడు. బాబాయ్ మాకు ఇలా ఉంది, మమ్మల్ని ఎవరు పలకరించట్లా, ఎవరు ఆలకించట్లా, ఎవరు రావట్లా అని చెప్పి నేను ఏడ్చాను. ఏడవద్దమ్మా, మీకు దేవుడున్నాడు, మనం భయపడకూడదు, దేవుడితో ఉంది, మనకేమీ లేదు అని చెప్పి బాబాయ్ చెప్పాడు. అలాగే బాబాయ్ అని ప్రార్థన చేపించుకున్నాము. చాలా సేపు దేవుడు మాటలు చెప్పాడు, వాక్యం చదివాడు, ఆ పిల్లలతో వాక్యం చదివించాడు. ఆయన చదివారు వాక్యం చెప్పి బైబుల్ ఎట్టి నెత్తి మీద ముగ్గురికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినాక 2వ రోజును ఎమ్మటే ఆ తెల్లారి అమ్మ వాంతులైనవి, తలనొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది. బాబాయ్ వచ్చి ప్రార్థన చేశాడు, మీకు ఎలా ఉందమ్మా అని చెప్పి నేను పిల్లల్ని అడిగాను. మా పెద్ద బాబుని అడిగితే మా పెద్ద బాబు అంది, అమ్మ నాకేమీ లేదమ్మా, నాకు తగ్గిపోయింది. తాతయ్య వచ్చి ప్రార్థన చేశాడు, ఏమైందో ఏమో నాకైతే అర్థం కావట్లేదమ్మా, అర్థం కావట్లేదమ్మా, ఏంటమ్మా అలా అనబాగా ప్రార్థన చేసుకో, తాతయ్య వచ్చాడు, స్వాతయ్య ద్వారా స్వస్థత వచ్చింది మనకి అని చెప్పి నేను అన్నాను.
అంటే తర్వాత అమ్మ నాకు వాసన తెలుస్తున్నాయి అని చిన్నపాప అంది, నాకేమి లేదంది అమ్మ, నాకు తలనొప్పి తగ్గిపోయింది, వాంతులు తగ్గిపోయింది, నాకేమి లేదని అంది. అయితే అమ్మ దేవుడి చిత్తం, తాత ప్రార్థన చేశాడు మనకు తగ్గిపోయింది, మనకేం కాదమ్మా మనకు దేవుడు ఉన్నాడు అని చెప్పి నేను పిల్లలతో అన్నాను. అయినా సరే ఆ రెండో రోజు కూడా ఎంతో విధంగా మాకు ఒళ్ళు నొప్పులు వచ్చేసి బాగా బాధపడ్డాం. అయినా ప్రార్థన చేసి బాబాయ్ అమ్మ మీరు దేవ గుండి దగ్గర పెట్టుకోండి, ఎక్కడ నొప్పుకుంటే అక్కడ పెట్టుకోండి ఫోను, నేను ప్రార్థన చేస్తా అనేవాడు. ప్రార్థన పూట పూట ప్రార్థన చేసేవాడు. అలాగే మాకు తగ్గిపోయింది. మమ్మల్ని ఆలకించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మేము బయటికి వెళ్తే వాళ్ళు ఒకలాగా వింతగా చూస్తున్నారు మా యొక్క, ఏంటమ్మా ఇలా చూస్తున్నారంటే, చూసే చూసేర్లేమ్మా మనకు దేవుడు ఉన్నాడు అని చెప్పి నేను అన్నాను పిల్లల్ని. అయితే మళ్ళీ మూడో రోజున టెస్ట్కి వెళ్ళాము. టెస్ట్కి వెళ్తే మాకు నెగిటివ్ అని వచ్చింది. బాబాయ్ మాకు ఇలా వచ్చిందంటే వందనాలమ్మా అని చెప్పి మేము అన్నాము. బాబాయ్ కూడా అన్నాడు, ఏం కాదమ్మా మీరు ఇంకేం భయపడద్దు అని చెప్పి చెప్పాడు బాబాయ్. మా సంఘం అంతా కూడా ప్రార్థన చేశారు. మేము సంఘానికి వెళ్ళాము. మళ్ళీ ఏమనుకుంటారా అని చెప్పి బాబాయ్ మేము చర్చికి రామా అంటే, రండమ్మా మీరేం భయపడొద్దు అని చెప్పి అన్నాడు. మేము చర్చికి వెళ్ళాము కూడా వారానికే. మాకంతా దేవుడు స్వస్థత ఇచ్చాడు. మా సంఘం అంతా కూడా ప్రార్థన చేశారు, మమ్మల్ని ఆలకించారు. మా ఫ్యామిలీ విషయంలో కూడా మీరు ప్రార్థన చేయమని మేము అడుగుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దీవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు. నీవు ఎంత గొప్ప దేవుడువు, నీకు అసాధ్యమైనది ఏది ఈ లోకంలో లేదు మా తండ్రి. దిగు ఆ బిడ్డలకు ఇచ్చినటువంటి కరోనా మంచి ముమ్మరం సమయంలో వాళ్ళకి ఎటువంటి ఆదరణ లేనప్పుడు నీవు వాళ్ళని స్వస్థపరిచావు, వాళ్ళకి మేలు దయచేసావు మా తండ్రి. అలాగే ఈనాడు కూడా ఇప్పుడు నీవు కార్యాలు చేస్తున్నావు, అది మోటార్ ట్రిప్లో వచ్చింది. ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు కూడా చాలామందిని స్వస్థపరిచావు మా తండ్రి, నీకు వందనాలు. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ వాక్య వివరణ కొరకు నాకు నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి నాయన ఈ వాక్యాన్ని వినేవారికి విడమర్చి చెప్పడానికి నీ కృపను గురించి సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమెన్. రోమీయులకు రాసిన పత్రిక 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ మనకు ఒక మంచి పోరాటము ఉంటుంది. క్రైస్తవమైన మనకి ఎప్పుడు సాతానుతో పోరాటమే, అది చనిపోయే వరకు కూడా ఈ పోరాటము మనకు సాగుతుంది. నీవు సైతాన్తో పోరాడేటప్పుడు వాణ్ణి జయించాలంటే మొదట నీవు మార్పు పొందాలి, నీకు సహాయము చేస్తుంది. సైతాన్తో నీవు పోరాటం మొదలైనప్పుడు నీవు తగిన సమయంలో ప్రార్థన కూడా చేయగలవు. సరైన సమయంలో నీ ఆత్మీయ జీవితం కాపాడుకుంటే నీలో నుండి జీవజలం కింది మెట్టులో ఉన్నవారికి ప్రవహిస్తుంది. పడవలో పయనిస్తున్నటువంటి శిష్యులు ఆత్మీయంగా మెలకుగా లేరు. 5,000 మందికి పోషణ కార్యము లేక అద్భుత క్రియ జరిగిన తర్వాత యేసు ఒంటరిగా ప్రార్థనకు వెళ్ళటం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయం. అయితే శిష్యులు మాత్రం పడవలో ఉన్నారు. పడవలో ఉండటం బట్టి వీళ్ళు చాలా ఇబ్బంది పడినారు. ఎందుకంటే వీళ్ళకు ప్రార్థన లేదు, శక్తి లేదు, సాతాను ఎదిరించే బలము ఆత్మబలము తక్కువగా ఉంది. శిష్యులు ప్రార్థన యొక్క ఆవశ్యకతను గమనించట్లేదు. మనం ఈనాడు కూడా ప్రార్థన యొక్క ఆవశ్యకతను గమనించకుండా ప్రార్థన ఎంతో నిర్లక్ష్యం చేస్తాము, ఎంతో విడ్డూరంగా దాన్ని దూరపరుస్తాము. దాని యొక్క ఆవశ్యకతను మనం గుర్తించినప్పుడు ప్రార్థనే మనల్ని జయ జీవితంలోకి నడిపిస్తూ ఉంటుంది, మనం చేరవలసిన గమ్యాన్ని చేరుస్తుంది. మరి ఈ శిష్యులకి గమనింపు లేకపోవటం బట్టి వీరు ఆత్మీయ రంగంలో పూర్తిగా ప్రవేశించలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన కూర్చున్నారు. 5,000 రొట్టెలు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచబడినప్పుడు ఆ అద్భుత కార్యం జరిగిన తర్వాత ప్రభు ఏమో ప్రార్థన కూర్చుంటే వీళ్ళేమో పడవ ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళు కూడా మేము కూడా ప్రార్థన చేస్తాం,
మా విశ్వాసం ఎంత, మా భక్తి ఎంత, మేము ప్రార్థన లేకుండా మేము వెళ్ళి ఏం చేయగలం అని వీళ్ళు ఆత్మీయ సంబంధమైన లోతైన మెట్టులోకి వీళ్ళు గమనించి వెళ్ళ నడవల. కాబట్టి ఒకడు ఎల్లప్పుడు కూడా తన మనసునందు నూతన పరచబడాలి. ఎప్పుడు మనము నూతన పరచబడుతూ ఉండాలి. దేవుని వాక్యమును పరిశుద్ధాత్మయు ఎల్లప్పుడూ మనలో పూర్తిగా కలిగి ఉండాలి. అలాగా నీవు దేవుని పరిపూర్ణ చిత్తంలో ఉంటే సైతాను నిన్ను ఏం చేస్తుందంటే అప్పుడు ఒక ప్రత్యేక శత్రువుగా చూస్తాడు సైతాను. ఎందుకంటే అంతకుముందు నిన్ను పట్టించుకోడు, ఆడేమందలే మనమే ఉంది, మన మనిషే కదా అనుకోండి. నీవు ఎప్పుడైతే దేవుని చిత్తంలోకి వెళ్తావో అప్పుడు నీ మీద నిఘా పెడతాడు. ఈ పార్టీలో కనుక యక్ష పార్టీలో లోపాలను కనుక్కోవటానికి వాళ్ళ యొక్క ఇదిగా చూస్తుంటారు. అలాగా వాడు యొక్క ప్రత్యేకమైనటువంటి శత్రువుగా భావిస్తాడు. అప్పుడు ఆత్మీయ పోరాటం మొదలవుతుంది. ఆ పోరాటంలో దేవుని పరిశుద్ధాత్మ నీకు అండగా ఉంటాడు. ఎప్పుడు నీవు ప్రార్థన చేసేవాడు అయితేను, నీవు దేవుని చిత్తంలో జీవించేవాడు అయితేను, నీ దేవునికి లోబడేవాడు అయితేను నీకు ప్రార్థన పరిశుద్ధాత్మ అండగా ఉంటాడు. దేవుని నీవు జయమును పొంది తర్వాత ఆత్మీయ పోరాటం కొరకు ఎదురు చూస్తూ ఉంటావు. ఎందుకంటే ఇంకా సైతాన్ రా సవాల్ చేస్తున్నాడు. సైతాన్ని సైతాన్ శక్తుల్ని ఏ వస్తాయి అవి రావటానికి మనం రెడీగా ఉన్నాం కాబట్టి అవి మనము అదొక ఉత్సాహం పడుతుంది. అలాంటి ఉత్సాహపరిచినటువంటి భక్తి మనం చేయగలిగినప్పుడు మనల్ని సైతాన్ ఏం చేయలేడండి. సైతాన్ మనం చూసి అప్పుడు జడుస్తాడు. ఇప్పుడే మనల్ని మనం ప్రార్థనలో బలపరచుకోవాలి. మనం ఎప్పుడైతే ప్రార్థనలో తగ్గిపోతామో శత్రు విజృంభించేస్తారు, శత్రు కార్యాలు విజృంభిస్తే మనల్ని ముంచడానికి చూస్తుంటారు. ఇక్కడ శిష్యులకు ప్రార్థన అవసరత గమనం లేకుండా ఉండిపోయింది. ఎందుకంటే శిష్యులు మనం నదిలో వెళ్తున్నాము, మనం ప్రార్థన లేదు, నది చూసి నేను చాలా వెళ్ళి ఉంది, మరి మనం ప్రార్థన చేయకుండా వెళ్తున్నామనే గమనింపు లేకుండా యేసుప్రభు ప్రార్థన కూర్చున్నప్పుడు వీడు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయనకి ప్రార్థన అవసరం. అంత శక్తిమంతుడు, అంత మహిమ గలవాడు, ఆయనే ప్రార్థనకు ఉన్నప్పుడు మరి వీళ్ళు గబగబచ్చి పడవ వ్యక్తే ఏమవుద్ది, వీళ్ళు వెళ్ళలేరు. పేతుడు సైతం కూడా ఆత్మీయ స్థితిని ప్రార్థన ఆవశ్యకతను అతను కూడా గమనించలేదు. కనుక తమ సొంత మార్గమును వారి ఆత్మీయ మెట్టును గ్రహించేంత వరకు కూడా దేవుడు సరే వెళ్ళను, నేను ప్రార్థన కూర్చుంటే వీడు ప్రార్థన కూర్చోకుండా ప్రార్థన చేయకుండా వెళ్తున్నారు, వెళ్ళను ఎంత లెక్క వెళ్తాను వెళ్ళను అని ప్రభు అనుకున్నాడు. పేతుడు తన మెట్టు ఎరగకున్నాడు. ఎందుకంటే పేతుడికి కొంచెం తొందర ఎక్కువ మనకు అందరికీ తెలుసు. గెచ్చమని వనలో సైతానుతో పోరాడుతున్నప్పుడు ఆ పోరాటంలో ఏం జరుగుతుందో, ఏమి నష్టం జరుగుతుందో ఎరగకుండా ఉండిపోయాడు. ఎరగకుండా ఉండడం వల్ల అతని యొక్క పరిస్థితి మనకు తెలుసు, అబద్ధం ఆడాల్సి వచ్చింది. ప్రార్థన తను నిర్లక్ష్యం చేసినందువల్ల అబద్ధానికి గురైపోయాడు. మొదటి భాగంలో ప్రార్థనలో ప్రభు ఉండిపోయాడు. కానీ శిష్యులైతే పడవను నడిపించు ఉండినారు. సైతాను వారిని ఎదిరించుచుండినందున వారు తమ మార్గంలో ముందుకి సాగలేకపోయారు. ఎందుకంటే మనం ప్రార్థన చేయనప్పుడు సైతాను మనల్ని ఎక్కడ లోపం దొరుకుద్దా, ఎక్కడ వీళ్ళని నొక్కుదామా, ఎక్కడ వీళ్ళని కరుద్దామా, ఎక్కడ వీళ్ళని కాటేద్దామని కాసుకుని ఉంటాడు. మరి ఇక్కడ వీళ్ళని సరిగ్గా ఆ సముద్రం అంటే అది సరస్సు అనుకుంటా, ఒక చోట సరస్సు అని ఉంటుంది, ఆ సరస్సు మధ్యలో పడవని తుఫాన్తో అడ్డగిస్తాడు. అడ్డగించినప్పుడు ఇప్పుడు మామూలు వీళ్ళు కంగారు పడిపోయారు. అప్పుడు ప్రభువే వీళ్ళ యొక్క పరిస్థితి చూసి గమనించి నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి ఎప్పుడైతే ఆయన పడవ ఎక్కాడో ఆ పడవలో గాలి ఆగిపోయింది, ఆ సముద్రం యొక్క పొంగు ఆగిపోయింది. ఎందుకని ఆయన అక్కడ ప్రార్థన చేసుకుని వచ్చాడు, దేవుని శక్తిని పుంజుకున్నాడు. ఈయన దైవబిడ్డ అయినా కానీ దేవుని శక్తిని నింపవాడైనా కానీ ఈయనకి తెలుసు ప్రార్థన అవసరం ఏంటో, శక్తిని ఎలా పుంజుకోవాలో, దేవుని శక్తిని ఎలా రాబట్టుకోవాలో. దేవుని శక్తి లేకుండా ఈయన సొంత శక్తి ఏమాత్రం పనిచేయదని ఆయన తెలుసు.
అందుకని దేవుని శక్తి ప్రార్థన ద్వారా దేవుని శక్తిని పుంజుకుని ఆయన కార్యాలు జరిగిస్తుండేవాడు. మనకు తెలుసు ఆయన అడవులోకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి అక్కడ ఒలివల కొండ మీద అందరూ జనమందరూ కూడా సాయంత్రం అయిపోయింది సార్ ఇళ్ళకి వెళ్ళిపోతే ఈయన ఏం చేసేవాడు ఒలివ కొండకి వెళ్ళి అక్కడ రాత్రి అంతా ప్రార్థన చేసాడు. అంటే పగలు జరిగే కార్యక్రమాలు అన్నిటికీ జవాబుగా పగలు జరిగే ఆయన నుండి ప్రభావము పొంగిపోయి ప్రజలందరికీ లోటు తీరేటట్టుగా ఆ ప్రభావాన్ని దేవుని ద్వారా సంపాదించుకుని తెల్లారి పగలంతా కూడా ఆయనలో ఉన్న ప్రభావాన్ని ఆయనలో ఉన్నటువంటి లోతైనటువంటి విశ్వాస మెట్టును ప్రజలకు పంచిపెట్టేవాడు. అలాగ పంచిపెట్టని బట్టి ఆయన యొక్క విశ్వాసము మెరుగుపడేది. మనమైన ప్రార్థన ఎక్కువ చేసినప్పుడు మనము దేవుని యొక్క శక్తిని కూడగట్టుకున్నప్పుడు మనం కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మనము ఈ యొక్క ప్రార్థన ఆవశ్యకతను ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో తేలిపోతామో పడవ వెళ్ళటం ఆగేది కాదు వెళ్ళిపోతూనే ఉండేది. కానీ వీళ్ళు ప్రార్థన లేకుండా వెళ్ళారు కాబట్టి అప్పుడు కానీ క్రీస్తు ప్రార్థన ముగించుకుని వాడిని చేరే వరకు కూడా వాళ్ళు తంటాలు పడుతున్నారు అవస్థ పడుతున్నారు ఆ దాన్ని ఎదుర్కొనడానికి. కానీ వాళ్ళ వల్ల మనము ఎవరైనా సరే అవసరత కొరకు ప్రార్థించేటప్పుడు ఆ కార్యము నెరవేరే వరకు ప్రార్థనలోనే ఉండాలి. ఆ కార్యం మనము జరిగించి పూర్తయి చేసే వరకు కూడా ఆ కార్యం కొరకు ప్రార్థన చేయాలి. నాకు ఒకప్పుడు డొక్కలో నొప్పి వచ్చింది, ఇటు పక్కన కుడి పక్కన డొక్కలో నొప్పి వచ్చి ఇక్కడ నుంచి ఇటు బీజేల వరకు వచ్చి బాగా బాధ పెట్టేది. అప్పుడప్పుడు వస్తూ ఉండేది. సరే ఒకరోజు నేను కరెంటు పనికి బయలుదేరాను. బయలుదేరినప్పుడు ఆ పనికి వెళుతుండగా దారిలో ఆసుపత్రికి వెళ్దామని అనుకుని మళ్ళీ వద్దులే అనుకుని వచ్చేసా. వచ్చేసరికి బస్ స్టాండ్కి వచ్చేసరికి బాగా ఎక్కువైపోయింది నొప్పి. ఎక్కువైపోయేసరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన డాక్టర్ గారు లేరు, లేకపోతే వెళ్ళిపోయిన అట్లాగా నొప్పితోనే కరెంటు పని చేసేసుకున్నాను. చేసేసి మధ్యాహ్నం వచ్చాను, ఇంటికి వచ్చాను, భోంచేసాను. భోంచేసి మధ్యాహ్నం పడుకున్నాను, బయట వసట్లు మంచం వేసుకుని పడుకుంటే నిద్రపోయి లేచేటప్పుడు ఒక స్వరం పడుతుంది. నేను సాయంత్రం వెళ్దాం అనుకున్న ఆసుపత్రికి, ఆసుపత్రికి పోనేలా నేను స్వస్థపరచలేనని పడుతుంది. ఓహో ప్రభు స్వస్థపరుస్తారు కాబోలు, ఇంకా మనకు భయం ఏంటని నేను ఇక ఆసుపత్రి అన్న ఊసి పెట్టుకోకుండా సరాసరి సాయంకాలం పూట పండించి ఇంటికి వచ్చేసాను. ఆ నొప్పి బాధ బాగా బాగానే ఉంది, ఒక మోస్తరుగా ఎట్లా కొంచెం నొప్పి నొప్పే కదా. ఆ నొప్పితో వచ్చేసేసి నేను ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసేది జరిగింది. మా పిల్లలు ఆర్టీసీ కాలనీలో ప్రైవేట్కి వెళ్ళారు, అక్కడికి మళ్ళీ భోజనం తీసుకెళ్ళి ఇచ్చి నేను ప్రార్థన మొదలు పెట్టాను. ప్రార్థన మొదలు పెట్టేసరికి ప్రార్థన చేస్తుంటే ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లా. అసలు ఎంత ఎక్కువ అవుతుందంటే నేను చనిపోతానేమోనంత, నేను ఎంతవరకు భరించగలను ఆ బాధను అంతవరకు ఆ చివరి పాయింట్ దాకా వెళ్ళిపోయింది. బాగా నొప్పి, ప్రయత్నమైన నొప్పి. సో అప్పుడు నేను ప్రభు ఇది నువ్వు చేసి చెప్పింది కదా, ఆ స్వరం నీది కదా, ఒకళ్ళు సైతం నన్ను చంపాలని ప్లాన్ వేసి ఆ మాట అన్నాడా, నేను ఆసుపత్రికి వెళ్తే తగ్గేది కదా, మరి ఆసుపత్రికి నేను పోనేలా నేను స్వస్థపరచని అన్నావు, మరి ఆ చెప్పింది నువ్వైతే మరి నాకు ఎక్కువ అవుతుంది ఏంటి. నేను ఇంకొక అరగంట మాత్రం అట్టేసరి వదిలిపెట్టుంటా. ఈ అరగంట ప్రార్థన నేను అంతకుముందు చాలాసేపు ప్రార్థన చేసాను, గంటల తర్వాత చేసి ఒక గంట గంటన్నర చేసి ఉంటా. తర్వాత ఒక అరగంట సేపు చేస్తాను. ఈ అరగంటలో తగ్గకపోతే కనుక నాకు ఈ మధ్య కొన్ని దర్శనాలు కలిగి ఆ దర్శనాలని నమ్మను. నాకు దర్శనాలు కలిపిన ప్రభు దగ్గరికి దర్శనం ద్వారానే వచ్చానండి. మేము హిందువులు, మేము దర్శనం ద్వారానే వచ్చాను ప్రభు దగ్గరికి. అలాగా ఈ దర్శనాల ద్వారానే నమ్మను కాబట్టి నువ్వు నన్ను ఏం చేస్తావు అని చెప్పి మళ్ళీ ప్రార్థన మొదలుపెట్టావు. ఒక 2 నిమిషాలు అయ్యేసరికి మొత్తం ఈ నొప్పి పూర్తిగా దిగిపోయింది, తగ్గిపోయింది. చూడండి, మనము పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పక్షంగా కాలేడు. ప్రార్థన విలువను మనం ఏం చేస్తామంటే చాలామంది డబ్బుతోనూ దాని కొరకు హెచ్చించే సమయాన్ని బట్టి కానీ మనం దాన్ని తేలిగ్గా చూడకూడదు. ప్రార్థన ప్రార్థనే. నువ్వు ఎలాంటి వాడివైనా, నీవు అవిశ్వాసమైనా అవిధేయుడివైనా, నీవు దొంగవైనా దోపిడీదాడివైనా, నీ అవసరం కోసం నేను హృదయపూర్వకంగా నువ్వు పట్టుబట్టి ప్రార్థన చేసినప్పుడు నీకు తప్పకుండా ఆయనకి, ఎందుకంటే ఆయన దయ్యమయుడు, ఆయన జాలిగలవాడు, ఆయనంటే ఆయనకి కరుణ గలవాడు. నువ్వు ఎటువంటి వాడైనా ముందు నీ అవసరం తీర్చడానికే చూస్తారు, కానీ నువ్వు వేరే రూట్లో ఉన్నావు, నువ్వు అటువంటి వాడు అని అక్కడ నేను తీర్చకుండా ఉండడు ఆయన. ఎందుకంటే
వాటి దొంగ వాటికి ఎందుకు నేను స్వస్థపరచాలను కూడా నువ్వు ప్రార్థన చేస్తూ నీకు చేతయితే ప్రార్థన చేసి మనసు నీకుంటే నీ పక్షంగా ఆయన తప్పకుండా కార్యాలు చేస్తాడు. కాబట్టి మనము చేసేటప్పుడు జాగ్రత్త చూడండి. అపొస్తలుల కార్యములు 12:11 చూద్దాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరములకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగులద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దుష్టాత్ములు కూడా వదలిపోయాను. మొదట పరిశుద్ధుడు కాడు మనందరికీ తెలిసిన విషయం. చాలా హత్యలు చేసినవాడు, దేవునికి చాలా ద్రోహం చేసినవాడు, క్రైస్తవాన్ని రూపుమాపి క్రైస్తవాన్ని లోకంలో లేకుండా చేయాలని ఉద్దేశించినవాడు, మరి అటువంటి పౌలు చేత అనేటువంటి అద్భుత కార్యాలు చేయించాడు చూడండి. కాబట్టి మనం కూడా మన ముందు జీవితాన్ని మనం గత జీవితం ఎటువంటిదో ఎంత ఆసక్తికరం దాన్ని మనం వేరే చేసుకోవద్దు. మనం ప్రస్తుతం మన అవసరాన్ని బట్టి లేకుంటే ఇంకొక అవసరాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయి. నువ్వు పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు నీవు ఎవరి కోసం చేస్తున్నావో అక్కడ కార్యం జరుగుతుంది, లేకుంటే నీకోసం నీ కుటుంబం కోసం చేసినా నీకు అక్కడ ప్రార్థన జరుగుద్ది, నీ కార్యాలు జరుగుతాయి. ఆయన దేవుడు దయ్యమాడు కాబట్టి మీరు అలాంటి ప్రార్థన చేసి కార్యాలు మీరు అద్భుత కార్యాలు చూడగలరు. అంతేగాని మామూలు కొందరైతే ఏమి లేకుండానే ఈ ప్రార్థనలో గొప్పలు చెప్పుకుంటూ గొప్పలు చేస్తూ ఉంటారు. అది చాలా మంచి పద్ధతి కాదు. మనం ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, ఇంతవరకు కాపాడినందుకు కృతజ్ఞత స్థుతులు. మా రక్షకుడ, నీవు ఎంత జాలిగల దేవుడవో, ఎంత దయమేడవో. నీ శిష్యుల పక్షంగా వాళ్ళు ప్రార్థన లేకుండా బయలుదేరినా కానీ, అవిధేయమైన రీతిలో ఉన్నా కానీ, వాళ్ళకు వచ్చినటువంటి విపత్తును చూసి నీవు నీళ్ళ మీద నడిచి వచ్చి వాళ్ళ ఆపదను గట్టెక్కించావు. దుర్మార్గుడైనటువంటి సౌలును పౌలుగా మార్చి అతని చేత అద్భుత కార్యాలు జరిగించావు. నీవు ఎవరి చేత ఎటువంటి కార్యాలు చేస్తావో, ఎవరిని ఏ రీతిగా వాడుకుంటావో మాకు తెలియదు నాయన. మమ్మల్ని కూడా నీవు పౌరులాగా పేతులాగా వాడుకుంటావేమో మేము సరైన రీతిలో ఉంటే. కాబట్టి నీ కృపలు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మాకు ఒక అద్భుతమైనటువంటి నీ యొక్క ప్రవచన ప్రార్థన ఆత్మను దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దయగల మా తండ్రి, ఇక్కడ బిడ్డలంతా కరుణించండి. వాళ్ళకు ఉన్న బలహీనతల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టండి, మీ దయగల హస్తంతో తాకి మీ రక్త ప్రసన్నం జరిగించమని వేడుకుంటున్నాను. ఓ దేవా నాయన వందనాలు. ప్రభావం యెహోవా నా కాపరే, నాకు లేమి కలుగదు. పచ్చి గల చోట్ల నాయన నన్ను పరుణ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ధ నన్ను నడిపించుతున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదీర్చుతున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుతున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అపాయముకు భయపడను. నీవు నాకు తోడయ్యందు, నీ దుడ్డికరయ్య నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు. నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరలుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ యొక్క పక్షేయములే నాకంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదాను. కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన యెహోవా వలన నాకు సహాయం కొరను. ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు, ఆయన్ని పాదము తొట్టిలో నేడు. నిన్ను కాపాడువాడు కునికడు ఇశ్రాయేలును, కాపాడువాడు కునికడు నిద్రపోడు. యెహోవా అయ్యా నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన. యెహోవా నీకు నీడగండు. పగలు ఎండ దెబ్బని నిగుతాడు, రాత్రి ఎండ దెబ్బని నిగుతాడు. నీ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఇది మొదలకు నిరంతరం నీ రాకపోలే యెహోవా నిన్ను కాపాడు. దయగలు మా తండ్రి, ఈ బిడ్డలందరినీ కరుణించి దీవించి వారి యొక్క బలహీనతలన్నీ కూడా ముట్టి స్వస్థపరచమని, సంపూర్ణమైనటువంటి విశ్వాసులుగా వారిని సిద్ధపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి కాపుదల వీరందరితో ఉండి వారందరికి కూడా కావాల్సినటువంటి ఆత్మీయ మట్టు స్వస్థత ఆయనే దయచేయను గాక. యేసు రక్తము జయ, శిరో రక్తము జయ, ప్రవేశ నామములకు సంపూర్ణ విజయం కలుగును గాక. సులార తరణిని యేసు ప్రేమతో స్వంతము చేసేదం. సులార తరణిని యేసు ప్రేమతో స్వంతము చేసేదం. ప్రేమ